ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు ఏ ఒక్క చిన్న పని చేయని వాళ్ళు ఈ రోజు మేము ఇరిగేషన్ సాగునీటికి రైతుల కోసం కట్టుబడి ఉంటామని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం మాకు ఒక రకంగా చిన్న సంతోషాన్ని అయితే ఇచ్చింది కానీ సత్య దూరమైనటువంటి మాటలు చాలా మాట్లాడి గొప్పలకు ఎక్కువ పోయినట్టుగా స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది మీ స్టాండ్ ఏంది మీ స్టాండ్ ఏంది అని పదే పదే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్కాగా రెండోసారి మాకు మైక్ ఇవ్వండి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చెప్తున్నటువంటి మాటలు ఏ రకంగా తప్పుదో పట్టిస్తున్నారో చెప్పుదామని పదే పదే మైక్ అడిగితే ఇవ్వము టైం అయిపోయింది అని చెప్పి రాయలసీమ యొక్క ప్రజల యొక్క వాదన వినిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా మైక్ ఇవ్వలేదు మరి ఎందుకు మీకు ఆ భయం దేనివలన మీరు అసెంబ్లీలో మేము మాట్లాడతామంటే మైక్ ఇవ్వలేకపోయారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మొట్టమొదటిగా బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా బడ్జెట్ సమావేశాల టైంలో అయ్యా ఈ పట్టిసీమ అన్నది సంవత్సరం పైన పడుతుంది తర్వాత పోలవరం దీన్ని ఖర్చు పెట్టేటువంటి 1600 కోట్లు పోలవరాన్ని ఖర్చు పెట్టుకుంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం జరుగుతుంది అని చెప్పి పదే పదే చెప్తే కమిషన్ల కోసం 22% ఎక్సెస్ చేసుకొని సకాలంలో కంప్లీట్ చేస్తే మళ్ళా బోనస్ ఇస్తామని ఆ బోనసులు క్లాజులు పెట్టుకొని అడ్డంగా 5-600 కోట్లు పైగా అందులో దాదాపుగా 600 కాదు 1000 కోట్లు దాకా దాంట్లో కొట్టేసి ఈరోజు ఏదో సాధించామని చెప్పడం ఎంతవరకు సమంజసం ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారే ఈ పోలవరం ప్రాజెక్టుని ప్రతి క్లియరెన్స్ తెచ్చినటువంటి నాయకుడు ఎవరు క్లియరెన్సెస్ కోసం లేట్ అవుతుంది ప్రాజెక్ట్ని ఎట్టదిరిగి కంప్లీట్ చేయాలా అని చెప్పి 4600 కోట్లు ప్రాజెక్టు మొత్తం ఖర్చు పెడితే కేవలం తన బతుకునేటువంటి సమయం 5 ఏళ్లలోనే 3900 కోట్లు ఖర్చు పెట్టినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం పూర్తిగా రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి దాన్ని ఏదో డైల్యూట్ చేయడానికి పట్టిసీమను కాన్సెప్ట్ తెచ్చావు ఆ పట్టిసీమ కూడా కమిషన్ల కోసం ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ మీది ఆ విషయం మర్చిపోతే ఎట్లా అని చెప్పి ఒకసారి వాళ్ళు ఆలోచన చేయాలి మరి అదే రకంగా పట్టిసీమ ఏదైతే ఆడే కట్టారో మరి పోలవరంని ఆ రోజు పట్టిసీమ కేవలం మోటార్లు మాత్రం ఫిక్స్ చేశారు ఆ కాలవ రైట్ మ్యాన్ కెనాల్ అంతా కూడా 80% కంప్లీట్ చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తెరగాల ఇంకొక ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లకు పోయింది అని చెప్పేసి ఎవరయ్యా కోట్లకు పోయింది ఆ రోజు ఆ కెనాల్ కంప్లీట్ అయిపోతే పోలవరం కంప్లీట్ అయిపోతే రాజశేఖర గారికి మంచి పేరు వస్తుందని చెప్పి నీకు సంబంధించిన పార్టీ వాళ్ళు కోర్టులో వేసి ఈరోజు మీరు లాలుచిపడి విత్డ్రా చేసుకున్నారు తప్పితే ఆ రోజు అడ్డుకునింది ఎవరు అని చెప్పి ఒకసారి బాబు గారు ఆలోచన చేయాలి అదే రకంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు అనేది ఒకసారి బాబు గారు రిపోర్ట్ తెప్పించుకోవాలి రాజశేఖర గారు కంప్లీట్ చేయాలనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు వేసి పనులు జరగనీయకుండా అడ్డుకునేది ఎవరో ఒకసారి తను ఆలోచన చేయాలి అదే రకంగా పులిచింతలను ఎవరు అడ్డుకున్నారో ఫైనల్ పార్ట్స్లో జరగనీయకుండా ఎవరు అడ్డుకున్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు ప్రాజెక్టు వారుగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం గతంలో మీకు అనేక సార్లు చెప్పాం ఉమ్మడి రాష్ట్రంలో అయినా కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి ఎంతెంత ఎవరు హాయంలో ఖర్చు పెట్టారని చెప్పి ఆలోచన చేయాలి ఈరోజు అనంతపురం జిల్లాలో 46 చెరువులకు నీళ్లు ఇచ్చేశాను దాదాపుగా ఎన్నో ఎకరాలు పంట పండిపోయిందని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆ హంద్రీనివ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేశారయ్యా హంద్రీనివ ప్రాజెక్ట్ ఎవరాయంలో కంప్లీట్ అయింది మాత్రం చెప్పడానికి వెనకాడతాడు పులివెందులకు నీళ్ళు ఇచ్చాను అని అంటాడు దేని ద్వారా పోయినాయా నీళ్లు ఎవరు ఆ ప్రాజెక్ట్ ఆ కంప్లీట్ చేస్తే నువ్వు నీళ్లు ఇవ్వగలిగినావు అన్నమాట మాట్లాడరు నేను నాది చరిత్ర ఆ రోజు నేను శంకుస్థాపన చేసినా ఈరోజు ప్రారంభిస్తానంటున్నావు ఆ రోజు శంకుస్థాపన చేశావు తోటపల్లికి 3 కోట్లు ఖర్చు పెట్టావు 450 కోట్ల పైగా రాజశేఖర గారు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈరోజు శంకుస్థాపనకి వెళ్తున్నావు పులిచింతలో రాజశేఖర గారు ఎంత ఖర్చు పెట్టారు మీరెంత ఖర్చు పెట్టారో డేటా తీసుకోండి ముఖ్యంగా ఒక రాయలసీమ వాసిగా మేము అక్కడ మాట్లాడుకుంటానే దానిపైన పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్ళు వస్తాయని చెప్పినటువంటి నువ్వు ఏ రకంగా వస్తాయి బాబు గారు అని అడగడానికి ప్రయత్నం చేస్తే మా నోరు కట్ కారణం ఏంటంటే
ఈరోజు ఆల్మట్టి ప్రాజెక్టులో మామూలుగా మనం కాటందొర గారిని తలుచుకొని గోదావరి జిల్లాలో కాటందొర గారి విగ్రహం పెట్టింటాం, ఆయన ఈ జిల్లాలకు ఎంతో మేలు చేశారు అని చెప్పి. మీకు అందరికీ తెలిసిన అంశమే ఈరోజు ఆల్మట్టిలో బాబు గారి విగ్రహం పెట్టుకున్నారంట. కారణం ఏంటంటే కర్ణాటకలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ కావడానికి పూర్తిగా సహకరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కర్ణాటకలో తన ఆ రోజు దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్టీరింగ్ కమిటీ చైర్మన్, మొత్తం స్టీరింగ్ అంతా మా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉండింది. ఈ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉంటా నేషనల్ ఫ్రంట్ ఏదో కన్వీనరో పెద్ద పెద్ద పోస్టులు తీసుకొని ఇతనే ప్రధానమంత్రిని నిర్ణయించినటువంటి టైంలో మామూలుగా దేవేగౌడ గారికి ఒక పేరుంది, ఎప్పుడు నిద్రపోతుంటారు అని చెప్పి. ఆ నిద్రపోయే ప్రధానమంత్రే మేల్కొని కర్ణాటకలో మొత్తం ప్రాజెక్టులు కట్టినప్పుడు అప్పుడు 24 గంటలు నేను పనిచేస్తానే వ్యక్తి ఇక్కడ నిద్రపోయి కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ కట్టడం జరిగింది. ఈరోజు కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ తన హయాంలో కట్టడం వల్ల చుక్క నీరు కిందికి రాలేదు. ఈరోజు నదుల అనుసంధానం చేస్తానంటున్నటువంటి నువ్వు ఒక్కటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నావు, నదుల అనుసంధానం చేస్తున్నావు, పట్టిసీమ కట్టాను అని అంటున్నావు. పట్టిసీమ వల్ల కేవలం అక్కడ స్టోరేజ్ లేదు. ఆ రోజు మేము చెప్పింది కూడా ఏంది, పట్టిసీమ కడితే రాయలసీమకు ఎలాగ నీళ్ళు ఇస్తావు అనే దానికి సమాధానం ఇవ్వలేదు. ఆ జీవోలో ఏం పెట్టావు, ఇది ఇండస్ట్రియల్ పర్పస్ కోసము అని చెప్పి జీవోలో పెట్టావు. రాయలసీమ కోసం ఎక్కడ జీవోలో పెట్టలేదు. అది కూడా చాలా చోట్ల నీళ్లు తగ్గించి ఏ 1000 క్యూసెక్లో 2000 క్యూసెక్లో ఇక్కడ కలిపేసేసి నేను అనుసంధానం చేశానని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. తప్పితే నువ్వు ఏ రకంగా దాన్ని కంప్లీట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలంటే ఆలోచన నీకు ఎక్కడ కూడా కలగలేదు. మరి నువ్వు 1000 క్యూసెక్లో 2000 క్యూసెక్లో కృష్ణా బ్యారేజ్లో కలిపితే అక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఉంది. మరి రాయలసీమకు నీళ్లు ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నువ్వు అనుసంధానం చేసిన దానివల్ల నాకు కూడా తెలియకపోవచ్చు, నేను పెద్ద టెక్నికల్ ఇంజనీర్ కాకపోవచ్చు, కానీ ఒక డౌట్ సూటిగా బాబు గారిని అడుగుతున్నాం. ఏమన్నా తను ప్రకాశం బ్యారేజ్ నుంచి నింపి ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్కు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు, శ్రీశైలం నుంచి జూరాలకు, జూరాల నుంచి నారాయణపూర్కు పంపించడానికి ఏదన్నా పథకం ఏమైనా పెట్టాడేమో మాకు తెలియదు, కానీ ఏ రకంగా పట్టిసీమకు నీళ్ళు వస్తాయంటే మాత్రం సమాధానం లేదు. ఈరోజు అనంతపురం జిల్లాకు గత హామీలో 16 టీఎంసీలు వచ్చినాయంటే కారణం ఎవరు అనే దానికి తన దగ్గర సమాధానం ఉండదు. ఎంతకాలం ఈ మోసం, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి అని చెప్తున్నాం, ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకోండి, ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టిందో డీటెయిల్స్ కూడా బాబు గారికి పంపిస్తాం. ఈ విషయంలో ఒకవేళ బాబు గారు రాకపోతే ఏ ఇరిగేషన్ మంత్రి అయినా రండి, లేకపోతే ఏ ఎమ్మెల్యే అయినా రండి, ధైర్యం ఉంటే చర్చిద్దాం. ఎవరి హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో రాష్ట్రానికి మేలు జరిగిందో ప్రతి ప్రాజెక్టు పైన చర్చించేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇంకొక అంశం, హంద్రీనివా కోసం నేను ఎంతో చేస్తాను, రాత్రిమూల కాలంలో పనుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి హంద్రీనివా నుంచి క్లియర్గా రాయలసీమకు, అంటే పట్టిసీమకు 1600 కోట్లు కమిషన్ అన్ని తీసేసుకున్నారు, హంద్రీనివా ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్ చేస్తారని చెప్పి ఎస్సీ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటే సోదరులు విశ్వేశ్వరరెడ్డి గారు, ఆ రిపోర్ట్లో ఏముందనంటే మొదటి ఫేజ్కి సంబంధించి కేవలం 6 కోట్లు ఖర్చు పెట్టారు, రెండో ఫేజ్కి అంతా కలిపి 85 కోట్లు 15 కోట్లు 106 కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టి 680 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి 15 నెలల్లో 600 కోట్లు పైగా ఖర్చు పెట్టామని చెప్పి తప్పుదోవ పట్టించారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టుకున్నారు, కారణం ఏంటంటే నీళ్లు ఆ రోజు రాజశేఖర్ గారు కంప్లీట్ అయినాయి కాబట్టి నీళ్లు ఇవ్వడం దిగ్గలిగారు. ఈరోజు కెనాల్స్ కింద తీసుకుంటే మొత్తం 587 కిలోమీటర్ల కెనాలల్లో 417 కిలోమీటర్లు రాజశేఖర గారి హయాంలో అయింది. ఈ 15 నెలల్లో వీళ్ళు తవ్వింది ఎంత అంటే 9 కిలోమీటర్లు హంద్రీనివ. మరి ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారో ఒకసారి తను ఆలోచన చేసుకోవాలి. అదే రకంగా అవినీతి, నేను చిత్తశుద్ధి ఉన్నటువంటి మనిషిని, నేను నీరు నిప్పు అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పట్టిసీమలో ఎంత అవినీతి జరిగిందని చెప్పి మేము చాలాసార్లు మాట్లాడాం. అదే రకంగా ఈరోజు కుప్పం కాలువకు టెండర్లు పిలిచారు, ఇది ఎక్కడో వచ్చింది కాదు, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. 413 కోట్ల టెండర్ని ఎవరిని ఏనీయకుండా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి భయభ్రాంతికి గురి చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు ఆ టెండర్ని వేసుకొని ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ఒక్కసారి ఇది కూడా గమనించాలి. ఈ విషయాలు మాట్లాడతామని చెప్పి భయపడో ఎందుకో హౌస్లో మాకు మైకీ లేదు. మరి దీనిపైన చిత్తశుద్ధి నువ్వు నిజాయితీ నువ్వు నిరూపించుకోగలిగితే దీనిపైన ఎన్క్వైరీ వేయి, దీనిపైన ఎన్క్వైరీ వేసి రీటెండర్ పిలువు, ఆ రోజు తెలుస్తుంది నీ నిజాయితీ ఎందు. నీళ్ళు అవినీతి దాంట్లో కమిషన్ మీకు రాకపోతే దీన్ని రీటెండర్ పిలవాలి, రీటెండర్ పిలవకపోతే దీనిపైన ఎన్క్వైరీ చేయకపోయినా దీంట్లో ఒక పెద్ద అవినీతి ఉంది. ఈ రకంగా ప్రజల సొమ్మును అక్రంగా దోచుకుంటూ ఇతరులపై నిందలేయడమా? ఇదే హంద్రీనివా ప్రాజెక్టు గురించి ఒక చీఫ్ ఇంజనీర్ గారు చెప్పారు, ఆ ప్రాజెక్టుని 4000 కోట్ల దాకా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టిన వరకు చేశారు, ఆయన కంప్లీట్ చేసినటువంటిది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 20000 కోట్ల పైగా ఖర్చు అవుతుంది అని చెప్పి. అంత చిత్తశుద్ధితో ప్రాజెక్టులు ఆయన చేస్తే ఆయన పైన బురద జల్లడం,
ఈరోజు మరి ఈ అన్నిటిపైన నిజంగా నది జలాలపైన అవగాహనగా మాట్లాడాలి, ఒక చర్చ మాదిరి జరగాలి అని అనుకున్నప్పుడు ఎందుకు ఇతరులకు అవకాశం కల్పించలేదో కూడా ఒకసారి బాబు గారు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికి మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్స్ పైన ప్రతి ప్రాజెక్టు పైన చర్చకు మీ ఇరిగేషన్ మంత్రియా మీ ఎమ్మెల్యేలా ఎవరు వస్తారో రమ్మనండి, మేమిద్దరం ముగ్గురం వస్తాం, టీవీ ఛానల్ ఎక్కడైనా కూర్చుందాం, డిబేట్ చేద్దాం, ఎవరు ఎంత చేశారో ఈ రాష్ట్రానికి అన్నది స్పష్టంగా ప్రజలకు మెసేజ్ ఇస్తామని చెప్పి దానికి భయపడితే ఊరుకూరికే ఆరోపణలు చేసి సెల్ఫ్ డబ్బా మాత్రం కొట్టుకోవద్దని చెప్పి